గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూర్లంకలో వరద నీటి మధ్య ఓ గర్భిణీకి కాన్పైంది. ఆమెను ప్రసవం కోసం తాడు సాయంతో బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెకు పురుటినొప్పులు ఎక్కువై బిడ్డను ప్రసవించింది. పోలీసులు ఆమెను బిడ్డను ఒక తాడు సాయంతో ఒడ్డుకు చేర్చి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. పైకి తీసుకెళ్ళి చేయండి, ఇక్కడ కట్ అవుట్ చేయండి. ఇబ్బంది లేకుండా చేస్తారు. అయ్యా ఈ పట్టణం విద్య ముందు భాగమేవుడ కుర్రాడు అంతే, వాళ్ళ అమ్మ కూడా ఏం చేయట్లా. ఇద్దరు ప్రాణాలు, ఒక అమ్మాయి ఇంకా ప్రపంచాన్ని చూడలేదు. కృష్ణా నదిలో వచ్చినటువంటి వరద కారణంగా ఈ పెసర్లంకకిను ఈ కొల్లూరుకి మధ్యలో వాటర్ ఎక్కువగా చేరడం జరిగింది. ఈపూర్ లంక గ్రామానికి చెందినటువంటి ఒక మహిళకి సడన్గా పురుటి నొప్పులు వచ్చాయి. ఈ టైంలో ఏదన్నా రెస్క్యూ ప్లాన్ చేద్దామని అంటేనే మనకు సమయం లేకుండా పోయింది. అందువల్ల మాకు సహాయం చేసినటువంటి పల్లెకారులు మొత్తం, మా కొల్లూరులో సంబంధించిన గజ్జెత్తుగాళ్ళు పల్లెకారుల సహాయంతో రోప్ కట్టుకుంటూ ఆ చివరి వరకు రోప్ కట్టాము. రోప్ కట్టుకొని ఆ మహిళని మంచం మీద తీసుకొని బయటకు వచ్చాము. ఈ లోపలే గోపి అనేటువంటి కుర్రాడు చాలా అతని సహాయానికి ధైర్య సాహసాలకి మేము పత్రికా ముఖంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతను ఒంటరిగా అక్కడ డెలివరీ చేయడానికి సాహసించాడు అండ్ సక్సెస్ అయ్యాడు. దేవుడి దయ, ఆ మా అందరి ప్రాప్తం బాగుండడం వల్ల అబ్బాయి సహాయ సహకారాలతోటి తల్లి బిడ్డను కూడా కాపాడగలిగాం. ఇప్పుడు ఆ తల్లి బిడ్డను కూడా అంబులెన్స్ సహాయంలో మెరుగైన ప్రాథమిక చికిత్స కోసం పంపిస్తున్నాం. మీ అందరి తరపున, మీ అందరి పత్రికా ముఖంగా మా సహాయం చేసిన మీ గజ్జిత గారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా కృష్ణానది వరద ఉధృతంగా వాటర్ కిందకి వదలటం వల్ల ఇక్కడ మా కొల్లూరు మండలము పెసర్లంక గ్రామం నుంచి కొల్లూరు వైపు వచ్చే రహదారిపై బాగా ఎక్కువగా వాటర్ ఎక్కువగా వచ్చింది. ఈ వాటర్లో ఏ వాహనం, కనీసం ట్రాక్టర్లు కూడా నడవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే తరుణంలో ఈపూరు గ్రామం నుంచి భాగ్యలక్ష్మి, ఈపూరు లంక నుంచి భాగ్యలక్ష్మి అనే మహిళ నిండు చోళాలు, నిండు గర్భవతి. ఆమెకి పురిటి నొప్పులతో పెసర్లంక గ్రామం దగ్గరకు వచ్చింది, రావడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటల్లో 7:30 ప్రాంతంలో ఆ పెసర్లంక గ్రామం నుంచి కొల్లూరు రావడానికి రహదారిలో వాటర్ బాగా ఎక్కువ వస్తుంది. ఈ వాటర్లో మనుషులు కూడా నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటే మా సోదరులు మేకతోటి ఏలియా మరి ఎస్ఐ గారి సహకారంతో మేము తాడు తీసుకుని లారీ మీద ఉన్న పెద్ద మోకులు ఉంటాయి, ఆ మోకు తీసుకుని తాడి చెట్లు కట్టుకుంటూ ఈ స్తంభాలు కట్టుకుంటూ